ఇక ఈరోజు లాస్ట్ పాయింట్ ఒకటి స్పెషల్ ప్యాకేజ్కి మరి పాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు అందుకని ఈ స్పెషల్ స్టేటస్కి కొంచెం ఇబ్బంది వచ్చి పడిందని పెద్దలు మీకు అత్యంత ఆప్తులు మా ముఖ్యమంత్రి గారికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు సెలవు ఇచ్చారు మరి ఇక్కడ మరి చాలామందికి వచ్చిన అనుమానం ఏంటంటే మరి ఇదే కరెక్ట్ అయినప్పుడు మనం ఎలక్షన్లో క్యాంపెయినింగ్లో కూడా ఆఖరి నెల రోజుల్లో కూడా నాకు ఎంపీలు ఇవ్వండి వారి తలలు వంచి మెడలు వంచి తీసుకొస్తామని చెప్పాం సరే తలలో ఉంచాం మెడలో ఉంచాం ఎవరు ఉంచామన్నది పక్కన పెడితే ఏమన్నా అంతేనా తలలు ఉంచాం మాట తప్పలా తలలు ఉంచాం మెడలో ఉంచాం ఎవరిది అనేది ప్రశ్న అని నేను అనలేదయో ఉంచాం మరి ఇప్పుడు 2 సంవత్సరాల తర్వాత మరి ప్రజా సంబంధాలు చూసే వ్యక్తి ఈ రకంగా మరి కొన్ని ఇతర అపోజిషన్ పార్టీలు మాట్లాడుతున్నట్టు అప్పటి ప్రతిపక్షం మీదే ఇంకా మనం మాట్లాడితే కాస్త ఎవ్వెట్టుగా ఉంటుందేమో అంటే ప్రజలు ఈరోజు మనకు ఓట్లు వేస్తున్నారు అంటే ప్రజలకి అసలేమీ తెలియదు వాళ్ళని ఎందుకు పనికిరాని పూజకు పనికిరాని పుష్పాలలాగా మనం చూడటం కరెక్ట్ కాదు వాళ్ళకి తెలుస్తుంది కానీ ఇప్పుడు తెలుసుకునే ఉపయోగం ఏంటి ఇప్పుడు మన తెలివితేటలు చూపెట్టినందువల్ల మనమే నష్టపోతామేమో కదా అన్న ఆలోచనలో ఉన్నారేమో అన్న ఆలోచన కూడా మనకొస్తే బాగుంటుంది ఎందుకంటే మనం అంత గట్టిగా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెస్తామని చెప్తూ ఇప్పుడు మళ్ళీ ఆ చంద్రబాబు నాయుడు మరి ఆ స్పెషల్ ప్యాకేజీకి ఒప్పుకొని ఉండకపోతే అని మరి మన ప్రజా సంబంధాల వ్యవహారాల వ్యక్తి మాట్లాడటం మరి అది మనం తప్పించుకుంటున్నామా మరి ఈ స్పెషల్ కేటగిరీ స్టేటస్ మీద మన పట్టు వదిలేస్తున్నామా అయినా అన్నారు చివరిలో బట్ మనమైతే అడుగుతూనే ఉంటాం మన ప్రయత్నం మనం చేస్తూనే ఉంటాం అంటే బహుశా మళ్ళీ వచ్చే ఎన్నికలకు కూడా ఈసారి గతంలో మనం మాకు నాకు అడిగినన్ని ఇచ్చారు మరి బీజేపీ వాళ్ళకి మేము అనుకున్న దానికన్నా ఎక్కువ ఇచ్చారన్నారు కాబట్టి ఈ రాష్ట్రంలో ఎలాగో మీరు తిరిగినా తిరగకపోయినా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు చూసాం అలాగే మరి ఈ ఎన్ని యునానిమస్ అవుతాయో కూడా ఎమ్మెల్యేలకి ఎంపీలకి కూడా ఇదే పట్టు ఇలాగే కొనసాగిస్తే ఎంపీలు కూడా చాలా యునానిమస్ అయిపోవచ్చు సో కాబట్టి మీరు దేశంలో అయ్యా నా స్పెషల్ కేటగిరీ స్టేటస్ రావాలంటే బీజేపీకి మీరు తక్కువ సీట్లు రావాలని చెప్పి బీజేపీకి తక్కువ సీట్లు ఇప్పించి అప్పుడు వారికి మనకి 25కి 25 మన స్థానాలు మళ్ళీ ఇదే మాట మనం చెప్పి తెచ్చుకొని అప్పుడు తలలో ఉంచి వారి తలలో అప్పుడు మరి ఏమైనా స్పెషల్ కేటగిరీ స్టేటస్ తీసుకొస్తారా లేక మరి మనకి ఏదైనా న్యాయం జరగాలి అంటే ఇంకేదైనా ఆల్టర్నేటివ్ చూస్తారా మరి మీరు ప్రధాన గారిని కలిసినప్పుడు మాట్లాడతారా మాట్లాడి ఏం సాధిస్తారు ఎలాగ ఈ అప్పుల ఊబిలో కూరుకుపోయి మరి కొట్టుమిట్టాడు.